తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పక్కనే మానవ బాంబులు ఉన్నాయని, రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు, మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే. మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే, ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే, ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే. నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా, గిఫ్ట్ సిటీ కట్టుకున్నా, నా పాలమూరుకు నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి, మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి, మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి, స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైల్ కు నిధులు ఇవ్వాలి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గానే చెప్పిన. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసులారా, నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే, బాజాబ్దా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన. రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు, మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే, జేబు దొంగలు తిరుగుతారు, జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. మీరు చూడండి ఆయన మాటలు చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి. సెక్రటేరియట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ ఏదో ఉంటదనుకొని వచ్చినా, లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంక బిందెలు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తుండు. లంక బిందెల కోసం గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మరి ఈయన గతంలో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ లంక బిందెల కథ అయింది, ఈ జేబుల కత్తెరల కథ అయింది. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది? ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు, ఎవరో కాదు నేను కూల్చేది, నీ పక్కనున్న బాంబులే, నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు, వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు, చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి, నువ్వు ఇచ్చిన 400B హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా, ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి. మిత్రుడు కేటీఆర్ కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్ లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ జచ్చుడు తెలంగాణ వచ్చుడు అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ జచ్చుడు నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా
ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుట మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ